మనమంతా ఎక్కడున్నాం రా? ఆ భూమి ఎక్కడుంది? సూర్య కుటుంబంలో కదా. ఆ సూర్య కుటుంబంలో భూమి ఏం చేస్తూ ఉంది? అవన్నీ మనం ఇప్పుడు ఈ మోడల్ ద్వారా మనము తెలుసుకోబోతున్నాం. అవునా? ఇదేంటి? ఇది భూమి కదా, అంటే భూమికి మాదిరి అన్నమాట. దీన్ని ఏమంటారు? గ్లోబ్ అంటారు. అవునా? ఇదేం చేస్తూ ఉందంటే చూడండి, ఏం చేస్తూ ఉంది? తిరుగుతూ ఉంది. ఎలా తిరుగుతూ ఉంది? సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది కదా. ఈ విధంగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్తున్నారు. సూర్యుడు ఎక్కడున్నారు? దారిని ఇక్కడ కదా. ఇది సూర్యుడు అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే అది ఏం చేస్తా ఉంది? వెలుగునిస్తా ఉంది కాబట్టి ఇది సూర్యుడు. మనకు కూడా సూర్యుడు ఏమిస్తా ఉన్నాడు కాబట్టి ఇది సూర్యుడు అనుకుంటామా? ఇక్కడ భూమి మీరే చెప్పారు, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. అవునా? ఈ విధంగా తన చుట్టూ తాను తిరిగేదాన్ని మనం ఏమో అంటాం. ఏమంటాం రా? వెరీ గుడ్. తన చుట్టూ తాను తిరిగేదాన్ని ఏమంటారు? ఇప్పుడు మన ధరణి ఉంది. ధరణి ఏం చేస్తుంది? ఇప్పుడు తిరుగుతూ ఉంది. ఎలా తిరుగుతూ ఉంది? ఇప్పుడు మనం ఏమనొచ్చు? ధరణి భ్రమణం అనొచ్చా? ఎందుకంటే ధరణి ఏం చేస్తా ఉంది? తన చుట్టూ దాన్ని తిరుగుతుంది. అదే ధరణి ఈ టేబుల్ చుట్టూ చుట్టూ వస్తే ఊరు తిరిగేది ధరణి పరిభ్రమణం. అవునా? అదే విధంగా ఇక్కడ భూమి కూడా ఏం చేస్తా ఉంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాం. తన చుట్టూ తాను తిరిగేదాన్ని మనం ఏమన్నాము? భూభ్రమణం. సూర్యుని చుట్టూ తిరిగేదాన్ని ఏమన్నాము? భూ పరిభ్రమణం. ఈ భూభ్రమణము వల్ల మనకేమన్నా ఉపయోగం ఉందా ధరణి? ఏమి? పగలు రాత్రి ఏర్పడుతుందా? ఎలా ఏర్పడుతుందో చూస్తామా? ఇప్పుడు ధరణి నాకు చూపిస్తుందిరా, పగులు ఎక్కడ రాత్రి ఎక్కడ చూపెట్రా. పగలు ఎక్కడ రాత్రి ఎక్కడ? ఇక్కడ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి సూర్యుని వెలుగంతా ఇక్కడ పడుతూ ఉంటుంది. ఈ సగభాగంలో వెలుగుంటుంది కదా, ఏమంటాము? పగలు అంటాం. ఇక్కడ ఏముంటుంది? చీకటి అంటాం. చీకటి భాగాన్ని ఏమంటాం మనము? రాత్రి అంటాం కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని మనం ధరణి అనుకుంటాం. భూమి పైన భారతదేశం పైన ధరణి ఉంది. లావణ్య ఉంది కదా, లావణ్య అమెరికా వెళ్ళిందిరా. ఎక్కడుంది అమెరికా? ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా? కింద ఉంటుందా? కింద భాగంలో అమెరికాలో పోయి నిల్చుకుంటుంది. ఇప్పుడు చూడు ధరణి, ఇప్పుడు ఇక్కడ ఈ ధరణి నిల్చోనింది కదా. ధరణికి సమయం ఎంత? మధ్యాహ్నం 12 గంటలు కదా, ఎందుకంటే తలనేరుగా ఉంది. భూమి ఏమవుతా ఉంది అప్ప? తిరుగుతా ఉంది. ఇప్పుడు ఎంత అయిందో చెప్ప. 1 గంట. ఇప్పుడు 2 గంటలు సార్. ఇప్పుడు 3 గంటలు. ఇప్పుడు 4 గంటలు. ఇప్పుడు 5. ఇప్పుడు 6. ఏ 6 గంటలు ధరణికి? సాయంత్రం 6 గంటలు. లావణ్యకు? పొద్దున్న 6 గంటలు. పొద్దున్న 6 గంటలు. ఇప్పుడు ధరణి సూర్యుని చూసింది అనుకో, సూర్యుడు ఏమవుతా ఉంటాడు రా? అస్తమిస్తూ ఉంటాడు. అంటే ఏమవుతుంటాడు? మునిగిపోతూ ఉంటాడు. ఈ అమ్మాయి చూసింది అనుకో, వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటాడు కదా, ఉదయిస్తూ ఉంటాడు కదా. నిజంగానే సూర్యుడు మునిగిపోతున్నాడా? నిజంగానే సూర్యుడు లేస్తూ ఉన్నాడా? లేదు. కాకపోతే ఏమవుతా ఉందంటే భూమి తిరుగుతూ ఉంది. అప్పుడు ఇక్కడున్న ఈ అమ్మాయి ఈ వెలుగు భాగం నుంచి ఏ భాగానికి వెళ్తా ఉంది? ఈ అమ్మాయి వెలుగు భాగం నుంచి వస్తుంది. అవునా? ఎందుకు అలా వస్తా ఉంది? భూమి తిరుగుతూ ఉంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, 12 గంటలు. ఇప్పుడు ధరణి ఏ 12 గంటలకు వెళ్ళింది? అదే లావణ్య ఎక్కడికి వచ్చింది? అంటే భూమి విధంగా తిరుగుతా ఉంటే మనకేమొస్తుంది? పగలు రాత్రి. పగలు రాత్రి అనేది వస్తుందా? ఈ విధంగా భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మనకు పగలు రాత్రి అనేది వస్తుంది. అవునా? తర్వాత భూమి ఏం చేస్తా ఉంది? సూర్యుని చుట్టూ కూడా తిరుగుతాం కదా. ఇలా చుట్టుకొని వచ్చి ఇలా వచ్చినప్పుడు ఇలా ఉందనుకో, ఇప్పుడు సమయం ఎంత అని చెప్పాం మనము? 6 గంటలు, ఉదయం 6 గంటలు. ఎందుకంటే సూర్యకిరణాలు ఎలా వస్తుందిరా? 8 వాళ్ళుగా వస్తుంది. ఇలా ఉంటే నేరుగా వస్తుంది. ఇప్పుడు మీరు అలాగే గమనిస్తుండండి, నేను తిప్పుతాను. అప్పుడు భూమి ఇంకో వేరే చోట్ల వచ్చి ఉంటాడు. కొన్ని ఇక్కడే ఉంటుందా? తిరుగుతూ ఉంటుందా? కొన్ని చోట్ల కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వస్తుందా లేదరా? ఇప్పుడు ఈ అమ్మాయికి ఎంత సమయము? ఎంత? మధ్యాహ్నం 12 గంటలు. మధ్యాహ్నము
పన్నెండు గంటలు. ఎందుకు? సూర్యుడు తలనేరుగా ఉన్నాడు కాబట్టి. అవునా? ఇప్పుడు చూడండి అలా. ఇప్పుడు ఎంత అమ్మాయికి సమయము? మధ్యాహ్నం పన్నెండు గంటలు. ఎందుకు? నేరుగా ఉన్నాడు. మళ్ళీ ఇలా వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఎంత సమయము? ఆరు గంటలు. ఎందుకురా? ఏటు వాళ్ళగా వస్తుంది, ఇటు వస్తా ఉంది, మళ్ళీ ఇటు వస్తా ఉంది. అదే ఇలా వచ్చింది అనుకో, ఇప్పుడు ఎంత ఉంటుంది? ఎప్పుడైతే మన తల నేరుగా సూర్యుడు ఉంటాడు ఎంత సమయము? అవునా? ఇప్పుడు అలాగే గమనించండి. ఇప్పుడు విజయ్ ఈ రోజు వరకు ఎన్నిసార్లు సూర్యుని చుట్టూ వచ్చిండాడు? పదమూడు. ఎట్లరా? పదమూడు సార్లు వాడు సూర్యుని చుట్టూ వచ్చిండాడు అండి. అవునా? చుట్టూ వచ్చి ఉండడా లేదారా? ఓ అని అడుగుతాం, ఎలా చుట్టూ వస్తారా? ఒక సంవత్సరం ఒకసారి తిరుగుతుంది. అవును, పదమూడు సంవత్సరాలు ఎట్లా తిరుగుతుంది? వెరీ గుడ్. అదే ఇక్కడ ఉంది అనుకోరా, ఎంత సమయము? సాయంత్రము ఆరు గంటలు. ఎందుకు? ఇదేమో తల నేరుగా ఉంది, ఇలా ఉంటేమో ఏటు వాళ్ళ ఉంది కదా. ఇప్పుడు ఈ భూమి ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇడు నిల్చొనిందిరా, ఈ భాగంలో నిల్చుకొనింది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎంత టైము? ఈ అమ్మాయికి ఎంత ఉంటుంది? మూడు గంటలకు. అవునా? చూద్దాం. భూమి ఇలా కాసేపు తిరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎంత? ఈ అమ్మాయికి ఆరు గంటలేనా? సరే. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎంత? మరి ఈ అమ్మాయికి? ఈ అమ్మాయికి ఎంత? రాత్రి పన్నెండేనా? ఎట్లరా? వెరీ గుడ్. ఒకే నేరుగా ఉండవు. ఏ నేరుగా ఉండరా? ఇక్కడ మీకు భూమి పైన ఒక గీతలు కనిపిస్తా ఉందా? ఇక్కడ ఈ అడ్డ గీతలనేమో అక్షాంశాలు అని, ఈ నిలువు గీతలనేమో రేఖాంశాలు అని. ఈ అమ్మాయి ఉండొచ్చు, ఈ అమ్మాయి ఉండొచ్చు, ఇద్దరు ఎలా ఉన్నారు? ఒకే రేఖాంశంలో ఉన్నారా లేదా? ఇంతకు ముందేమో మన లావణ్య ఏం చెప్పింది ఇక్కడ ఉంటే, సార్ మూడు గంటల సార్ అనింది. కానీ మూడు గంటల ఈ అమ్మాయికి ఇప్పుడు? ఈ అమ్మాయికి ఎంత ఇప్పుడు? ఈ అమ్మాయికి ఎంత? మళ్ళీ మేము మన భూమి ఇల్లాగ తిరుగుతుంది కదా, ఇలా వచ్చినప్పుడు ఇలా కింద పడవాలి కదా, ఎందుకు పడదు? భూమి మాత్రమే తిరుగుతా ఉంది, మనం తిరగట్లేదు. భూమి పైన మనం ఉన్నాం కదా, మనం ఇక్కడి నుంచి ఇలా వచ్చినప్పుడు దూరం వెళ్ళిపోవచ్చు కదా, ఇట్లా దూరం పోతుందా? మనం ఇక్కడి నుంచి ఇక్కడ ఏమైనా ఇసిరేస్తే ఏమవుతుంది? అవునా? ఇక్కడ నుంచి పైన వేసాం అనుకోండి, ఏమో ఎక్కడ పోతుంది? కిందకే వచ్చేది. ఎందుకు? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది సార్ కదా. అదే మరి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడేమో గమ్ము ఉంది కాబట్టి అతుక్కొనింది. అదే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఎందుకు పడిపోమంటే మనకు భూమి ఏం చేస్తుంది? మనల్ని లాగుతా ఉంటుంది కాబట్టి మనము కింద పడిపోతే ఎక్కడ పడతాము? భూమి పైనే పడతాం. రోజు అంతరిక్షం చూస్తున్నారు కదా, రోజు చూసే అంతరిక్షం అదేనా వేరు వేరేనా? అదేనా? చూడండి ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు పగల్లో ఉంది, అవునా? ఇది కింద, ఇది పైన. ఇప్పుడు పగలు పూట తలపైన చూస్తే ఎంతవరకు అంతరిక్షం కనిపిస్తుంది? ఇంతవరకే కనిపిస్తుందా? సూర్యుని కంటే పైన కూడా కనిపిస్తుందా? ఎంతవరకు? సూర్యుని వరకే కనిపిస్తుంది కదా, సూర్యుని పైన కనిపిస్తుందా? లేదు. అదే ఈ అమ్మాయి ఇలా 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 వచ్చినప్పుడు మీరే చెప్తారు, ఇది కాలు, ఇది తల. ఇప్పుడు తలపైన చూస్తే అమ్మాయికి ఇప్పుడు ఇక్కడ ఇటువైపు ఉన్న అంతరిక్షం కనిపిస్తుందా, ఇక్కడ వైపు ఉన్న అంతరిక్షం కనిపిస్తుందా? అంటే పగలుపూట వేరే అంతరిక్షం చూస్తా ఉందా, వేరే భాగమా? రాత్రిపూట వేరు వేరు చూస్తున్నామా లేదా అదే భాగం చూస్తున్నామా? వేరు వేరు భాగము చూస్తున్నా. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు భూమి పరిభ్రమణం చేస్తుంది కదా, పరిభ్రమణం చేస్తే కూడా మనం రాత్రిపూట చూస్తాం కదా అంతరిక్షము, అది కూడా ఒకటే కాదు, అది కూడా మారుతూ ఉన్న భాగాలు మనము చూస్తాం. గమనించండి, ఇప్పుడు పగటి పూట ఇది, రాత్రిపూట ఇది. ఇప్పుడు మనకి ఏ నెల అంటే నాలుగో నెల అంటే ఏప్రిల్. ఏప్రిల్ నెలలో భూమి ఇక్కడ ఉంది అనుకుంటామా? ఏప్రిల్ నెలలో భూమి ఇక్కడ ఉంటే పగల్లో ఏప్రిల్ నెలలో ఈ అమ్మాయి ఈ భాగం చూస్తుందా, రాత్రిపూట ఈ భాగం చూస్తుంది, అవునా? అదే ఆరు నెలల తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అక్టోబర్ వచ్చినప్పుడు ఈ అమ్మాయికి ఇప్పుడు ఎంత సమయము? మధ్యాహ్నం పన్నెండు గంట కదా. ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ అమ్మాయి ఎంతవరకు అంతరిక్షం చూసాక అవుతుందిరా? ఇంతవరకు.
అవునా? అదే రాత్రిపూట ఎక్కడున్న అంతరిక్షం చూస్తా ఉంది, ఇక్కడున్న అంతరిక్షం చూస్తా ఉందా, ఇటు ఉన్న అంతరిక్షం చూస్తా ఉందా? అక్టోబర్ లో ఎక్కడ చూస్తా ఉందా, ఏప్రిల్ రాత్రిలో ఎక్కడున్న నక్షత్రాలు చూసింది, ఇక్కడ ఉండేది. అదే 6 నెలల తర్వాత ఇది చూస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న అంతరిక్షం చూసేకి అవుతుందా? ఎందుకంటే భూమి ఏమవుతా ఉంది, పరిభ్రమణం జరుగుతుంది కదా. ఈ విధంగా భూమి పరిభ్రమణం జరుగుతా ఉంటే మనకు అంతరిక్షంలో రాశులు ఉంటాం కదా, అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్క మోడల్ ఏమేమి నేర్చుకున్నాము, రాత్రి పగులు మరియు భ్రమణము, పరిభ్రమము మరియు క్షితి సమాంతరంగా తిరుగుందా, లంబంగా తిరుగుతుందా, అవన్నీ నేర్చుకు ఏటు వాళ్ళగా తిరుగుతుందా, అన్నీ నేర్చుకున్నామా? అన్నీ అర్థమైందా మీకు?